Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సెటైర్ల ఎఫెక్ట్. ఓగకుండానే పవన్ ప్రసంగం. కొన్ని కొన్ని మాటలు కాస్త గట్టిగానే తగులుతూ ఉంటాయి రాజకీయాల్లో. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి గట్టిగా తగిలాయి. వారాహి అనే లారీ ఎక్కి ఊగిపోతుంటాడు దత్తపుత్రుడు అంటూ మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించేసరికి భీమవరం వారాహి యాత్రలో జనసేనని ఊపిడి లేకుండానే పని కానిచేశారు. నిజానికి వైఎస్ జగన్ వల్ల జనసేనానికి కలిగిన మంచి ఇది. పవన్ కళ్యాణ్ ఊగిపోవడాన్ని జనసేన మద్దతుదారులే చాలామంది జీర్ణించుకోలేరు. సాధారణ ప్రజానీకం సంగతి సరేసరి. భీమవరంలో జనసేన నిస్సభ ప్రశాంతంగా సాగింది. జనసందోహం మామూలే. ప్రసంగం కూడా పద్ధతిగా సాగింది. కాకపోతే మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, జగన్ అని పవన్ కళ్యాణ్ మాట్లాడడం వైసీపీ అభిమానులకు కొంత ఆగ్రహాన్ని తెప్పిస్తుందనుకోండి, అది వేరే సంగతి. అభిమానులు సైలెన్సర్లు లేకుండా వాహనాలు నడిపితే సమర్థించనంటూనే వైసీపీ నేతల నోళ్లకు లేని సైలెన్సర్లు మా పార్టీ కార్యకర్తలు అభిమానుల వాహనాలకెందుకు అని జనసేనని ప్రశ్నించడం అమాయకత్వం. ఉద్దేశం ఏదైనా అది సమర్థనీయం కాదు. సౌండ్ పొల్యూషన్ అది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి ముఖ్యమంత్రి పదే పదే విమర్శించడాన్ని జనసేనని తీవ్రంగా తప్పుపట్టారు. నా వెంట్రుకతో సమానం అంటూనే మీ జీవితాలని బయటపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు నాకు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పైగా నేను వాటి గురించి చెప్పడం మొదలు పెడితే మీ చెవుల్లో నుంచి రక్తాలు వస్తాయి అని కూడా హెచ్చరించారు జనసేనాని.